బాగుంది బాగా నచ్చింది ఇబ్బంది లేదు సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారి సంక్షేమం బాగున్నాయి అన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి మాకు కూడా ఇబ్బంది తోపుడు పండుగ కూడా వాళ్ళకి కూడా మాకు ఎంత 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇబ్బంది లేదు మాకు ఇప్పటి వరకు వారు బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వాలంటీర్లు బాగుంది వ్యవస్థ వాళ్ళు ఇంటికి వస్తారు అన్ని సమకాలు చూస్తూ ఉన్నారు మాకు ఏ సదుపాయాలు కావాలన్నా చూస్తూ ఉన్నారు ఇబ్బంది లేదు బాగుంది ఇబ్బంది లేదు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారు సమస్యలు ఇప్పుడు వరకు రాలేదు ఏదో వచ్చినప్పుడు అప్పుడు అంతా మార్కెట్ కాడికి వచ్చేసి కరోనాలు ఉన్నప్పుడు మార్కెట్కి వచ్చి అందరికీ సమస్యలు ఏదో చూసి చెడ్డమని చేస్తున్నారు బాగానే ఉంది పర్వాలేదు పరిచుకున్నారు కొద్ది కొద్దిగా అంతే అంటే మనం ఏం చెప్పలేము దాని గురించి పలన పర్వాలేదు ఈ పర్వాలన్నా పర్వాలేదు వాళ్ళని భేదం చెప్పలేం కదా గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది సార్ అది పెరగచ్చా తగ్గచ్చా ఏ చెప్పచ్చు పెరగొచ్చు అనేది కాదు లెవెల్గా రావచ్చు ఇబ్బంది లేదు మళ్ళీ వైసీపీ రావచ్చు ఎందుకంటే పేదలకు బాగా చేసినాడు కాబట్టి ఏదో అంతా వీధి విక్రయదారులకు కానీ పేదవాళ్ళకి కానీ అందరూ బాగా చేసినారు కాబట్టి ఇబ్బంది లేకనే వస్తుంది ఇబ్బంది లేదు పరిపాలన బాగుంది బాగున్నది నచ్చింది చంద్రబాబు గారి జగన్ గారు పరిపాలన ఇస్తున్నారు నాయన అన్ని సౌకర్యంగా ఉన్నాయి మాకు అన్ని ముసలివాళ్ళకి సౌకర్యంగా చేస్తున్నాడు సంక్షేమ పథకాలు అందుతున్నాయా వస్తున్నాయి నాయన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి అన్ని వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారు నాయన తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎంపీ స్థానానికి మళ్ళీ దుర్గాపూజ చనిపోయిన కారణంగా ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు వైసీపీయా టీడీపీ వైసీపీ గెలు మళ్ళీ వైసీపీనే గెలిపిస్తారు గెలుస్తారు మరి టీడీపీని తెలవదు టీడీపీ భవిష్యత్తు ఏమంటుంది అంటారు మరి ఏమనైనా జగనే గెలుస్తాడు మళ్ళీ అన్ని సక్రంగా చేస్తున్నాడు కాబట్టి జగనే గెలుస్తాడు చంద్రబాబు గారికి పరిపాలన నచ్చలేదు మీకు నచ్చలేదు జగన్ గారి పరిపాలన నచ్చింది పర్లేదు ఇప్పుడు కరోనా వల్ల అందరికి ఇబ్బంది కదా ఏం చేయలేదు జగన్ మాత్రం ఏం చేస్తారు అందరికీ ఇబ్బందిగానే ఉంది సంక్షేమ పథకాలు జగన్ గారు మాకు అయితే ఏం అనడం లేదు చేదోడని ఇస్తా అన్నారు కానీ ఏమి ఇవ్వలేదు మాకు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు మాకు అయితే వాళ్ళు ఏం చేయడం లేదు అంటే వాలంటీర్లు అడగట్లేదా అడుగుదాము మేమేం చేసేదన్నా వాళ్ళు ఇస్తామంటున్నారు ఇవ్వలేదని చెప్తున్నారు లోన్లు ఇస్తారు అది అంటారు మాకు ఇంతవరకు ఏ సహాయమో చేయలేదు జగన్ అన్న తోడు కానీ మా పిల్లలకు కూడా ఏం రావడలేదు స్కూల్లో కానీ వాలంటీర్ కానీ ఏమి అడగట్లేదు మేము అడిగినా మాకు రావడం లేదు ఏదో ఒకటి కరెంటు బిల్లు ఏదో ఒకటి చూపిస్తారు ఎక్కువ వస్తుంది అది ఇదని చెప్పి ఇది చేస్తున్నారు అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన అభివృద్ధి అయితే ఇప్పుడు పర్లేదు రెడీ చేస్తున్నారు అంటే చంద్రబాబు గారి హయాంలో జగన్ గారి హయాంలో ఏం నచ్చింది అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది జగన్ పరిపాలన కరోనా దెబ్బతి మనం ఏం చేయలేం కదా జగన్ నశ్వరతే తెలుస్తుంది జగన్ పరిపాలన ఎటువంటిది అని ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే టీడీపీ అయితే ఇప్పుడు ఏం చెప్పలేం మీ అభిప్రాయం ప్రకారం వైసీపీకి ఎంత క్రేజ్ ఉంది ఇప్పుడైతే వైసీపీ ఉంది వైసీపీ తిరుపతి అయితే వైసీపీ ఉంది అంటే మన గ్రేటర్లో తెలంగాణలో గ్రేటర్లో కానీ దుబ్బాకులో కానీ బీజేపీ తన వణుకు దాటుకుని ఎక్కడైతే బీజేపీ రాదు ప్రజలు బీజేపీకి ఏమన్నా అవకాశం లేదు 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 బీజేపీకి ఏముండదు బీజేపీకి ఏముండదు టీడీపీ తరఫు నుంచి పనపాక లక్ష్మి నిలబెట్టారు ఆవిడ స్ట్రాంగ్ కాంటాక్ట్ మరి ఆవిడకి ఏం ఛాన్స్ ఉండదు అంటారు గెలిచే తక్కువ 50-50 గ్యారెంటీ అయితే లేదు నువ్వనైనా అన్నట్టు ఎన్నికలు సార్ అంతే ఇద్దరు 50-50 మొత్తం ఎన్నికలంతా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి